హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఎగ్రీ క్లినిక్ ఇప్పటివరకు యూట్యూబ్లో పూర్తి సమాచారం వెతుకుదామన్నా కూడా వెదురు పంట గురించి లేదు తెలంగాణ రాష్ట్రం విడుదల చేసినటువంటి ఒక పంపిణీ పత్రం ఆధారంగా మనం ఈరోజు వెదురు గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఒక పాంప్లెట్ ఆధారంగా మాట్లాడుకోబోతున్నాం ఇది ఒక లీటర్ నీటికి ఆరు పాయింట్ ఆరు గ్రాముల కలపనిచ్చేటువంటి పేదవాణ్ణి కలపగా పచ్చబంగారంగా పేరొందుతూ ఉండేటువంటిది బ్యాంబు అనేటువంటి పేరుతో మనం ఇంగ్లీష్లో తెలుగులో వెదురు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం తెలంగాణలో ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ నిజామాబాద్ అడవుల్లో విరివిగా పెరుగుతూ ఉండేటువంటి ఈ వెదురుని తేమగల వాగులు వెంబడి పర్వత కొండల్లో జాలువారేటువంటి తేమ వాతావరణం గల లోయల్లో కొండ ప్రాంతాల్లో పళ్ళ ప్రాంతాల్లో మనం దీన్ని పెంచుతాం ఇసుకతో కూడిన బంక నేలలు ఎర్ర నేలలు నల్లరేగడి నేగ నల్ల రేగడి నేలలు దీనికి అనుకూలం ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉండేటువంటి ఉదజన సూచి రెండు అడుగుల వరకు మంచి మట్టి ఉండేటువంటి భూములు శ్రేయస్కరం రకాల గురించి చూసిన డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ అనేటువంటి వెదురు సాధారణంగా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉండి ఇది ముళ్ళు లేని రకంగా ప్రశస్తమై ఉంటుంది సన్నగా ఉండి గట్టిగా ఉండేటువంటి రకమే ఈ డెండ్రో కలామస్ స్ట్రిక్టెట్ స్ట్రిక్టస్ అనేటువంటి రకం అలాగే బాంబూసా అరుండి నేరియా అనేటువంటి రకం సాధారణంగా ఇసుకతో కూడిన బంకమన్ను నేలల్లో పెరగడానికి రాళ్ళు కలిగినటువంటి బంకమన్ను నేలల్లో పెరగడానికి ఇది అనుకూలం దీని బొంగులోపల బోలుగా ఉండి కనుపులు కనుపులు దగ్గరగా ఉండేటువంటి రకం అలాగే అరుండి నేరియా అనేటువంటి రకం బొంగు లోపల బోలుగా ఉండి కనుపులు దగ్గరగా ఉండి ముళ్ళు కలిగినటువంటి రకం చెట్ల నుండి బొంగుల్ని విడదీయడం అనేటువంటిది కష్టంతో కూడుకునేటువంటి పని అలాగే ఈ భీమా వెదురు అనేటువంటిది బాగా ఎత్తైన నిటారుగా పెరిగేటువంటి ఉండి దీని కనుపులు దగ్గరగా మరియు గట్టిగా ఉండి చిన్న రంధ్రం కూడా ఉంటుంది ఇది చాలా దిగుబడినిచ్చేటువంటి రకం ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాలకు ఒకసారి పుష్పించేటువంటి అరుదైనటువంటి రకం తడి ఎక్కువగా ఉన్న సన్నటి బంకమట్టి నేలలకి ఇది అనుకూలమైనటువంటి రకంగా మనం చెప్పచ్చు మరి ఒక రకాన్ని చూస్తే ఇది గొరుకుగా ఉండి మంచినీటి వసతి పొడి నేలల్లో బాగా పెరిగేటువంటి రకం కొండరాయి చదురు భూములు అనుకూలం ఇది ఎక్కువ తడిగల ప్రదేశంలో పెరగదు గులక బంకమట్టి నేలల్లో ఇష్టపడుతుంది వెదురు బొంగులు ప్రక్క కొమ్మలు ఇబ్బందిగా ఉంటాయి అలాగే మరి ఒక రకాన్ని చూస్తే ఈ వెదురు మొక్కకు సారవంతమైన బంకమట్టి ఇసుక నేలలో అనుకూలము తడిగా ఉండే ప్రాంతాలు అనగా అధిక వర్షపాతం గల జిల్లాలైన ఆదిలాబాద్ ఖమ్మం భూపాలపల్లి ఆసిఫాబాద్ అలాగే లోయలు వాగులు వెంబడి పెంచడానికి డెండ్రోకలామస్ హోమింటోనీ అనేటువంటి రకం ఇది బాగా పనికొచ్చేటువంటి రకం ఇది ముప్పై సంవత్సరాలకు ఒకసారి పుష్పించేటువంటి రకం అలాగే టూల్టా అనే టూల్డా అనేటువంటి రకం బాంబూసా టూల్డా అనేటువంటి రకం వెదురు నదీ పరివాహక ప్రాంతాల వెంబడి ఉన్న గడప నేలలో పెంచడానికి అనుకూలంగా మనం చెప్పుకోవద్దు ప్రవర్తన చూసుకున్నట్లయితే ముఖ్యంగా వెదురు కొరకు పెంచే రకాల్లో ఒక్కొక్క రకాన్ని బట్టి ఏడు నుంచి నూట ఇరవై సంవత్సరాలకు ఒకసారి పుష్పించిన తర్వాత చెట్టు చనిపోతుంది ఒక ప్రదేశంలో జన్మించిన విత్తనాన్ని ఏ ప్రదేశంలో నాటినా దాన్ని పుష్పించే విధానంలో మాత్రం మార్పు ఉండదు బెదిరి విత్తనాలు నవంబర్ మార్చి నెలల వరకు పుష్పించి విత్తనాలు ఏప్రిల్ మే నెలల్లో పకవానికి వస్తాయి ఏప్రిల్ నెలల్లో పక్వానికి వచ్చిన విత్తనాలు తొలకరిలో విత్తనాలు నార్మల్లు పోసుకొని నాలుగు ఇంటూ ఏడు సెంటీమీటర్ సంచుల్లో జనవరిలో నాటాలి అధిక వర్షపాతం గల నెలలో జూన్ చివరికి మొలకెత్తుతుంది సాధారణంగా ఐదు నుంచి పది రోజుల లోపు మొలకెత్తుంది సాధారణంగా పాలిథిన్ సంచుల్లో విత్తనాలు నాటినప్పుడు మొలక శాతం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి టిష్యూ కల్చర్ విధానం ద్వారా కూడా ఈ మధ్యకాలంలో బెంగళూరు పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచి ఇస్తున్నారు అలాగే టిష్యూ కల్చర్ ద్వారా కూడా వెదురు మొక్కలు ఉత్పత్తి చేసి మనం నాటుకోవచ్చు మొక్కలు నాటడం గురించి మాట్లాడుకుంటే ఐదు ఇంటూ ఐదు మీటర్లు అంటే వరుసకి వరుసకి మొక్కకి మొక్కకి ఐదు మీటర్ల ఎడం ఉండేటట్టుగా నాటుకోవాలి మనము గుమ్మలు ఎడంతో నాటు అరవై ఇంటూ అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల గుంతలు తవ్వి వాటిలో బాగా చివికిన పాతి కిలో పశువులు ఎరువు వేసి పై మట్టితో కలిపి నూట అరవై మొక్కల వరకు మనం ఎకరాకి నాటుకునేటువంటి వీలుంది ఐదు ఇంటూ ఐదు ఎడంతో వేసుకుంటే అలాగే మనకి ఎనిమిది ఇంటూ ఎనిమిది అడుగులు లేదా నాలుగు ఇంటూ సారీ